ఎట్టకేలకు కర్నూలు వాసుల కల నెరవేరింది. ఓర్వకల్లులో నూతనంగా ఏర్పాటు చేసిన కర్నూలు విమానాశ్రయాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అంతేకాదు, ఈ ఎయిర్పోర్ట్ కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును నామకరణం చేశారు. ఓర్వకల్లు విమానాశ్రయం రాష్ట్రంలో 6వది కావడం విశేషం. 28వ తేదీ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి. 1847లోనే రైతుల పక్షాన పరాయి పాలకుల గుండెల్లో నిద్రపోయిన ఒక మహా స్వాతంత్ర యోధుడు ఈ గడ్డ నుంచే వచ్చాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈరోజు ఆయనకు నివాళులుగా ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా పేరు పెడతా ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. దేవుడి దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం చేస్తూ ఉన్న మంచి పనులకు ఇటీవలే పంచాయతీలో ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ మీ అందరి హృదయాల నుంచి మద్దతుగా నిలిచారు, మద్దతు పలికారు. మీకోసం మరింతగా పని చేస్తానని ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు, ప్రతి ఒక్క సోదరుడికి, ప్రతి ఒక్క స్నేహితునికి నిండు మనస్సుతో తెలియజేస్తూ మీ అందరి ఆప్యాయతలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ